హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? నాకుతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే చాలా బాగున్నాను. అలాగే అల్లం గారెలు చేశాను, ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాను. తర్వాత మీరు ఇలాగే చేస్తారా లేకపోతే వేరే ఇంకేదన్నా చేస్తారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏమైనా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో మీరు ఎలాంటి ఏం చెప్పినా నేను దాన్ని రిసీవ్ చేసుకుని నేను నాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఒకవేళ పాజిటివ్గా చెప్తే సంతోషిస్తాను. ఓకే, ఇప్పుడైతే అల్లం గారెలు రెసిపీని చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా. ఓకే, మనం ఫస్ట్ మినప్పప్పుని బియ్యాన్ని కలిపి నానపెట్టుకున్నానండి నేను. ఇది రేషియో, నేను చేసే రేషియో ఏంటంటే కేజీ మినప్పప్పు కోసం నేను 100 గ్రాముల బియ్యాన్ని కూడా కలిపి నానపెట్టాను ఒక గంట ముందు. అలాగే ఇప్పుడు ఆ రెండింటిని గ్రైండర్లో వేసి దానిలో కొన్ని అల్లం ముక్కలను వేసాను. గ్రైండ్ చేసేటప్పుడు ఇలా అల్లం వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మినపప్పు కొంచెం హార్డ్ అంటారు కదా, దాన్ని అరుగుతుంది కూడా చక్కగా, అందుకని నేను వేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి అల్లం గారెలు అనే చేశాను. సో తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం అల్లం పచ్చిమిర్చిని తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అది మీకు కారం ఎంత కావాలనిపిస్తే అన్ని వేసుకోండి. కొన్ని అల్లం ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి కలిపి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఈ రకంగా మనం సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీకు మిరపకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తే కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి. మన మినపప్పు ముద్ద ఇలా రెడీ అయిందండి. ఇలా కొంచెం థిక్గా టైట్గా ఉండాలి బ్యాటర్. ఆ తర్వాత నేను అందులో వేసుకున్నాను కొంచెం జీలకర్ర. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం గోధుమ రవ్వ వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. ఇది కూడా కేజీకి 1/2 కిలో గోధుమ రవ్వ వేస్తాను నేను. సో ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటే దానికి ఆ రేషియోని మీరు చేసుకోవచ్చు. సో నేను అలా గోధుమ రవ్వ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి. తర్వాత మనం, నేనైతే గారెలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక ఆకుకూరని యాడ్ చేస్తాను. బచ్చలి కూర, తోటకూర, పాలకూర, ఈ మూడిట్లో ఏదన్నా. నేనైతే ఇప్పుడు బచ్చలి కూర వేశాను ఇందులో. ఈ రకంగా మనం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు వీటిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకొని నీట్గా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా రెడీ అవుతాయన్నమాట. చూడండి, ఈ రకంగా ఆయిల్ వేడెక్కింది కదా. ఆయిల్ వేడెక్కాక వేసుకోండి. మరీ ఆయిల్ ఓవర్ హీట్ అయిపోకుండా చూసుకోండి. అలా అయితే గనక మనకి కొంచెం మాడిపోతాయి తప్ప టేస్ట్ అంత బాగోదు. సో మీడియం హీట్ మనకి ఎంత కరెక్ట్గా ఉంటా అలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ వేసేటప్పుడు ఎలా ఉందో అలా చూసుకోండి. సో ఇప్పుడు వేగుతున్నాయి కదా, రెండు వైపులా వాటిని తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే, మనం వేయించుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వస్తాయి. అందట్టు గట్టిగా అలా ఉండకుండా, అలాగని మరీ ఆయిల్ ఎక్కువ పీల్ చేయకుండా మనం తినడానికి చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఈరోజు మేము ఆనియన్స్ తినము, సాటర్డే కదా, నైట్ చేశాను, అందుకని నేను దీన్ని నేను ఇందులో ఆనియన్స్ వెయ్యలేదు. ఓకేనా, ఇప్పుడు ఇవి అయిపోయాయండి. మనం ఇప్పుడు హ్యాపీగా తినేయచ్చు.